వెల్కమ్ టు ఈగల్ హెల్త్ నేను మీ డాక్టర్ మంచుకొండ రంగయ్య బీబీసీ చిల్డ్రన్స్ హాస్పిటల్ విద్యానగర్ హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి పిల్లలలో వచ్చే సమస్యలు ఏమున్నాయంటే ప్రతి సంవత్సరం మనకు నవంబర్ నుంచి చలి మొదలవుతుంది నవంబర్ కంటే డిసెంబర్లో డిసెంబర్ల కంటే జనవరిలో జనవరి పదమూడు తారీఖు పద్నాలుగో తారీఖు తర్వాత సంక్రాంతి తర్వాత పదమూడు పద్నాలుగు పదిహేను సంక్రాంతి తర్వాత మనకు చలి ఎక్కువగా తీవ్రత ఎక్కువ ఉండటం వల్ల మన ఊర్లలో మన లోకల్ భాషలో ఏం చెప్తా ఉంటే సంక్రాంతికి సంకల్ లేదు అంటే అంత చలి ఉంటుంది ఆ తర్వాత క్రమేణ చలి తగ్గి వేడి కావటం మొదలు పెడుతుంది అయితే ఈ సంవత్సరం కూడా అలానే జరిగింది జనవరి చివరి వరకు ఫిబ్రవరి ఈ మధ్యన చలి తగ్గినట్టు తగ్గి వేడి పెరిగినట్టు పెరిగి మళ్ళీ చలి పెరిగింది ఈ అనుకోకుండా వాతావరణ మార్పులతోటి పిల్లలలో చలికి సంబంధించిన సమస్యలు బాగా పెరిగినాయి చాలామంది ఈ చలికి సంబంధించి తగ్గటము తుమ్మటము లేకపోతే ముక్కు పట్టడము తల్లిదండ్రులు భయపడిపోతున్నారు కరోనా అని ఇది కరోనాకు సంబంధం లేదు కరోనాతోటి సంబంధం కానే కాదు ఇది కేవలం వాతావరణ మార్పుతోటి వచ్చే సమస్యలు పిల్లలు అయితే ఏ కుటుంబంలోనైతే కరోనాతోటి పెద్దవాళ్ళు ముఖ్యంగా ఇంట్లో పనిచేసే వాళ్ళు కానీ ఇంట్లో ఉన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కరోనా కనుక వాళ్లకు ఆ కుటుంబంలో సోకినట్లయితే అలాంటి కుటుంబంలో ఉన్న పిల్లలు మనకు ఆర్టీపీసీఆర్ చేయించుకోవచ్చు కరోనా అనుకున్నప్పుడు కరోనా పరీక్షలు చేయించుకోవచ్చు కానీ ప్రతి దగ్గు ప్రతి తుమ్ములు ప్రతి శ్వాసకోశ వ్యాధులకు సంబంధించింది కరోనా అనేది మీరు అనుకోకూడండి అనుకోకుంటే పెరిగిన సరితోటి వచ్చే సమస్యలు ఏంటంటే మనకు చెవి ముక్కు గొంతు అంటే ఇది అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం ఈ గొంతు నుంచి పైన వచ్చే అన్ని దాదాపు మనకు ఆరు వ్యాధులు చాలా కామన్గా చూస్తున్నాం ఈ గడిచిన వారం రోజుల్లో ఏదంటే చెవుకు సంబంధించింది ఏంటంటే చెవుల కంజెషన్ వచ్చి చెవుల చిమ్కారటము ముక్కుకు సంబంధించింది ఏంటంటే ఎలర్జీకి రైనైట్స్ ముక్కు పట్టడం ముక్కు దిమ్మ ముక్కు నుంచి నీరు కారటము అలాగే సైనసైటిస్ సైనసైటిస్ అంటే మనకు పడుకున్నప్పుడు పిల్లలు సిక్స్ ఇయర్స్ కంటే ఉన్న వాళ్లకు మన వెల్లెళ్ళకిలా పడుకున్నప్పుడు ట్యాప్ కనుక ఏదన్నా వాచర్ చెడిపోయి ఒక్కొక్క చుక్క ఎట్లా పడుతుందో దాన్ని పోస్ట్ నేటల్ దిప్పు గొంతులో ఒక్కొక్క చుక్క పడ్డట్టు మనకు అది సైనసైటిస్ తర్వాత తలనొప్పి తర్వాత నీరసము ఇవి ఇవి ఇక గొంతుకు సంబంధించింది ఏముంటాయి టాన్సలైటిస్ టాన్సిల్స్ కనుక గొంతు నొప్పి రావటము టాన్సిల్స్ నొప్పి రావటము విపరీతమైన జ్వరం రావటము అది వైరల్ కావచ్చు బ్యాక్టీరియల్ కావచ్చు అలాగే ఫారింజైటిస్ అలాగే క్రూప్ కోరింత దగ్గర ఇవన్నీ కూడా మనకు అప్పర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ సంబంధించిన వ్యాధులు దీంట్లో ఎక్కువ శాతము వైరల్లే బ్యాక్టీరియల్ చాలా తక్కువ అయినప్పటికీ తల్లిదండ్రులు దాన్ని మనం భయపడాల్సిన అవసరం లేదు ఇక లోవర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ అంటాం లోవర్ రెస్పిరేటరీ అన్నప్పుడు ఛాతికి సంబంధించిన వ్యాధులు ఛాతికి బ్రాంకులైటిస్ రావచ్చు అంటే పిల్లి కూతురు మాదిరి కావచ్చు ఆస్తమా కావచ్చు చలితోటి అలాగే బ్రాంకైటిస్ కావచ్చు న్యూమోనియా న్యూమోనియా కూడా చాలా ఎక్కువగా చూస్తున్నాం న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి ఇప్పుడు మొట్టమొదళ్ళు ఊపిరితిత్తుల వ్యాధితోటి దగ్గు ముక్కుదిబ్బ జ్వరంతో మొదలయ్యి దాని కనుక జాగ్రత్తలు పడకపోతే అవి న్యూమోనియాగా కూడా మారచ్చు న్యూమోనియా లక్షణాలు ఎలా ఉంటాయి చాతి ఎగిరేస్తుడు చాతిన పని చెప్పుడు ముక్కు దిబ్బ అలాంటి మనకు శ్వాసలో ఇబ్బంది మనకు దగ్గు ఎక్కువగా కావడు డొక్కలు ఎగరేస్తుడు అనేది అని చెప్తాము అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్తే చిన్న తోటి చిన్న పరీక్షతోటి ఇది న్యూమోనియాని నిర్ధారణ చేసి అవసరం ఉన్నప్పుడు హాస్పిటల్లో పెడతాము ఆక్సిజన్ అవసరం ఉందంటే నెబులేషన్ అవసరం ఉందంటే యాంటీబయాటిక్ అవి అవసరం ఉందనుకుంటే ఆ పరీక్షల మీద ఆధారపడి నిర్ధారణ చేసి దాని చికిత్సా విధానంలో తీసుకొని భయపడవలసిన అవసరం లేదు ప్రజలకు ఒకటే గమనిక పిల్లలకు ఈ వాతావరణ మార్పుతో వచ్చిన సమస్యలు కోవిడ్కి సంబంధం లేదు కోవిడ్ అని భయ భయపడకండి దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్ళి నిర్ధారణ చేయించుకొని చికిత్స చేసుకొని ప్రమాదానికి గురికాకుండా చూడండి ముఖ్యంగా న్యూ బార్న్స్ అంటే నవజాత శిశువులకు ఈ వాతావరణ మార్పుతోటి వాళ్ళు పుట్టిన శిశువు నుంచి మొదటి రెండు నెలలు మూడు నెలలు ఐదు ఆరు నెలల వరకు వాళ్ళకు ముక్కు రంధ్రాలు సన్నగా ఉండటం వల్ల ఆ ముక్కు రంధ్రాలతో కంజిషన్ తోటి ముక్కు నుంచి చెవుకు ఈస్టోషన్ ట్యూబ్ అని ఉంటుంది ఆ వాతావరణ మార్పులో చలి వాతావరణ మార్పుతోటి ఈస్టోషన్ ట్యూబ్ కంటాక్ట్ కావడం వల్ల చెవి నొప్పి వస్తుంది ఎప్పుడైతే చెవి నొప్పితోటి పిల్లలు వెళ్ళలకలా పడుకున్నప్పుడు అంటే దాన్ని సుపైన్ పొజిషన్ ఉంటాము ఏడుస్తారో ఇటు లేపి భుజం మీద వేసుకోగానే వాళ్ళు ఏడుపాపుతారు అంటే తల పైకి కావటం వల్ల గ్రావిటీతోటి ఆటోమేటిక్గా ఆ నొప్పి తగ్గిపోతుంది చెవు నొప్పి అలాంటి పిల్లలకి ఏం చేయాలి ఎలాంటి మందులు అవసరం లేదు సెలైన్ డ్రాప్స్ అని మనకు అందుబాటులో ఉంటాయి ఏ మెడికల్ అయినా సెలైన్ డ్రాప్స్ అంటే ఉప్పు నీరు మనం ఇదివరకు ఊళ్ళల్లో ఉప్పు బావిలలో ఉప్పు నీరు దొరుకుతుండే దాన్ని స్టెరిలైజ్ చేసి బాటిల్లో పెట్టేందుకు పదిహేను రూపాయలు తీసుకుంటాడు ఆ ఉప్పు సెలైన్ డ్రాప్స్ వేసేస్తే సరిపోతుంది గది కాస్త వేడిగా పెట్టుకుంటే కాబట్టి ఇవి సమస్యలు కావు భయపడవలసిన అవసరం లేదు లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఈగల్ హెల్త్ అండ్ బ్యూటీ